असल पल्स ऑक्सीमीटर कोमन चपरे डाक्टर पल्स ऑक्सीमीटर चूँ एंतमंदी डाक्टर चपार चपड़ी डाक्टर एवरारा एवर अड़कना चपले सर डाक्टर गारी चपले सर पनी माली सीटी स्कैन पनी माली फैबी पिरावीर रेमडेसिविर इंजक्षन एनक इधी पनीकोचे फैमिली डाक्टर इधी पल्स ऑक्सीमीटर प्रती इंट्लो इदे मन फैमिली डाक्टर कापाड़े मन इदे दी चूसे मन चिकित्स चेयर आ मुद नष्ट सीटी स्कैन चूसी का दींट इधे इधी खरीद ऐसी रूल उ मन भारत देश अनेक कंपनील अपोलो अने कंपनी मन अपोलो हास्पिटल वालू तैयार नचिन कंपनी को आजेगाने एसपी ओ टू अने अभी आक्सीजन शाता दाने किंको रीडिंग अभी पीआर पीआर अंटे पल्स रेट निमशा की नाड़ी एन सारे कुटकटन दाने पक्ने बीपीएम अटी दीने नाड़ी वेगंगानी गुंडे निमशा की एन सारे कुटकटे दाने बीपीएम अटार इध विधि उ कुड़ चेत मध्य वेल को पेको निमशम तरह रीडिंग चूड़ी इधी प्रती इंटो కొంతమంది నేను గ్రామీణ వాసులను అడిగితే సార్ మా ఆశా వర్కర్ వస్తుందండి ఆయన పెడతదండి ఏఎన్ఎం వస్తుందండి పెడతదండి నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లి పెట్టించుకుంటున్నాను అంటే దీంట్లోనే ఉంటుంది వైరస్ దీంట్లో పాజిటివ్ రోగం ఉన్నవాడి ఏలుకు పెట్టిన తర్వాత మీ వేలుకు పెడితే మీరు అంటించుకుంటున్నారు ఇవి బయటికి వెళ్లి ఎవరైతే పెట్టించుకున్నారో ఆశా వర్కర్ దగ్గర ఏఎన్ఎంల దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఇది పెట్టించుకుంటే మీకు రోగం అంటుతది అంత దిక్కుమాలిన వాళ్ళ మామను 500 రూపాయలకు దిక్కు లేని వాళ్ళవా 1000 రూపాయలకు దిక్కు లేని వాళ్ళవా ప్రాణం కోసం 1000 రూపాయలు పెట్టుకోలేమా ఎందుకు ఆశా వర్కర్ది ఏనమా మొత్తం ఊరందరికి పెడుతది జబ్బు ఉన్న వాళ్ళకి అదే పాజిటివ్ ఉన్న వాళ్ళకి అదే నెగటివ్ ఉన్న వాళ్ళకి అదే అసలు ఇది పెట్టకూడదు మన ఇంట్లో కూడా పాజిటివ్ వ్యక్తికి పెట్టిన దాన్ని నెగటివ్ వాళ్ళకి వాడకూడదు ఇది నువ్వు ఎంత తుడిచినా ఎంత శానిటైజర్ చేసి దాన్ని నీళ్ళలో ముంచినా శానిటైజర్లు ముంచినా వైరస్ మాత్రం వదిలిపెట్టదు ఇంట్లో ఒక వ్యక్తికి పాజిటివ్ వస్తే ఇది వేరే ఉండాలి నెగటివ్ ఉన్న వాళ్ళందరికి వేరే ఉండాలి అంటే ఇంట్లో రెండు ఉండాలి పాజిటివ్ వస్తే ఇది నిమిషం అయిన తర్వాత కుడి చేతి మధ్య వేలుకు పెట్టుకుంటేనే కరెక్ట్ గా వస్తుంది ఇది పెట్టుకున్న తర్వాత 3 నిమిషాలు నడవాలి 3 నిమిషాలు నడిస్తే ఇది సాధారణంగా అందరికి 95 పైన ఉంటుంది నడిచిన తర్వాత 3 నిమిషాలు ఆక్సిజన్ శాతం పెరిగింది అనుకోండి బ్రహ్మాణం మీ ఊపిరితిత్తులు బాగా పని చేస్తున్నాయి ఇది మన ఊపిరితిత్తుల యొక్క పని తీరుని చెప్పేది ఆ మొదటి స్టెప్ సిటీ స్కాన్ కాదు సుమా ఇది పెట్టుకోండి 3 నిమిషాలు నడవండి 2-3 శాతం పెరిగింది బ్రహ్మాణం మీ ఊపిరితిత్తులు బాగా పని చేస్తున్నాయి ఇది పెరగల 95 ఉంది 95 ఉంది పర్వాలేదు మీ ఊపిరితిత్తులు ఓకే ఇది నడిచిన తర్వాత ఆక్సిజన్ శాతం తగ్గింది తగ్గింది అంటే ఊపిరితిత్తులు కొంచెం బలహీనంగా ఉన్నాయి అది ఎవరికి ఉంటుందంటే పొగ తాగే వాళ్ళకి సిగరెట్ బీడి చుట్టా గుట్కా పాన్పరాగ్ నశ్యం తాగే వాళ్ళకి తక్కువ ఉంటుంది దీన్ని బోర్లా పడుకుంటే ఈ ఆక్సిజన్ శాతం 2 నుంచి 3 శాతం పెరుగుతుంది బోర్లా అంటే పొట్ట మీద పడుకోవటం సంటి పిల్లల్ని మనం ఉయ్యాలో పొట్ట మీద వేస్తామా అట్ట మనం కూడా పడుకోవాలి కొంతమంది స్థూలకాయం బారికాయం ఉండి సార్ మేము పడుకోలేకపోతున్నాం అంటే సరే కనీసం ఎడమ పక్కకి సైడ్కి పడుకో ఎవరైతే ఈ కోవిడ్ సీజన్ లో పొట్ట మీద పడుకోవడం బ్రహ్మాణం మీ ఊపిరితిత్తులు బాగా పని చేస్తాయి కనుక ఇది ప్రామాణికం అనేక మంది డాక్టర్లను చూశాను ఒక్క డాక్టర్ కూడా ఇది కొనుక్కోమని ఎందుకు చెప్పారండి ఇది మన ప్రాణాలను కాపాడుతుంది ఊపిరితిత్తుల యొక్క పని తీరును తెలుపుతుంది ఎప్పటికప్పుడు తెలుపుతుంది ఆ సిటీ స్కాన్ లో కమిషన్ల కోసం చేసేయటం సిటీ స్కాన్ కి స్వస్తి పలకండి ప్రతి ఇంట్లో కూడా ఇది ఉండాలి ఈ వీడియో చూసే సమయానికి మీ దగ్గర ఇది లేకపోతే పల్స్ ఆక్సిమీటర్ పరిగెత్తుకుంటూ ఎల్లి సమీపంలోనే మందుల షాపులో కొనేయండి ఇది మన ప్రాణాన్ని కాపాడుతుంది ఇదే మన ఫ్యామిలీ డాక్టర్ దీన్ని నమ్ముకుందాం పంచపాండవులు నమ్ముకుందాం ఇది పంచపాండవులు రెండు కలిసి ఇదేమో 95 పైన ఉంది పంచపాండవులన్నీ సిబిపి సిబి సిఆర్పి ఎల్డిహెచ్ సీరం ఫెరిటిన్ డి డైమర్ అన్ని నార్మల్ గా ఉన్నాయి మీకు భయం లేదు నేనిస్తామే గ్యారెంటీ ఇవి మనం తొలి దశలో చేసుకుంటే అసలు హాస్పిటల్ ఎందుకు ఆక్సిజన్ ఎందుకు అడ్మిషన్ ఎందుకు ఎవ్వరు ఎలాల్సిన పని లేదు పాజిటివ్ వచ్చింది
పాజిటివ్ వచ్చి ఒక వ్యక్తి ఉంటే మిగతా వాళ్ళకి లాంఛనంగా ఏం పాజిటివ్ రావాల్సిన అవసరం లేదు. లక్షణాలు ఉన్నాయి, మందులు వాడేయండి, ఏం భయం లేదు.